తిరిగి వార్తలకు స్వాగతం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దేవస్థానంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం చేయగా అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీడీపీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దేవస్థానంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం చేయగా అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చానని, దేవదేవుని దర్శించుకోవడంతో తనలో నూతన ఉత్సాహం కలిగిందన్నారు. తిరుపతి దేవస్థానమే ప్రభు వెంకటేష్ కే దర్శన్ కే లియే మే పరివార్ కే సాథ్ ఆయా థా. పూజన్ అర్చన్ ఔర్ దర్శన్ కే బాద్ अब तिरुपति देवस्थानम द्वारा जो वेद यूनिवर्सिटी चलती है वहाँ वेद पाठियों के आशीर्वाद लेने के लिए मैं जा रहा हूँ. आज यहाँ आकर एक नई ऊर्जा और नई शक्ति प्राप्त कर कर मैं वापस जा रहा हूँ और भगवान श्री वेंकटेश के दर्शन करके धन्य हुए. ధన్యవాదం. ఈ సందర్భంగా అమిత్ షా దంపతులు స్థానిక వేద పాఠశాలను సందర్శించారు. వేద పండితులకు, వేద విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎంపీలు శివప్రసాద్, హరిబాబు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలలో జరగనున్న పరీక్షలకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. పదో తరగతి పరీక్షల నిర్వహణలో పలు విమర్శల నేపథ్యంలో వాటిని సీసీ కెమెరాల రూపంలో కట్టడి చేయనున్నట్లు సమాచారం. పదో తరగతి పరీక్షలు ప్రతి వ్యక్తికి జీవన పురోగతిలో అత్యంత కీలకమైనవి. ఏ స్థాయిలో ఉద్యోగం సాధించుకోవాలన్నా కనీసం పదో తరగతి ఉత్తీర్ణతా పత్రం అత్యంత అవసరం. అలాంటి పరిస్థితుల్లో ఈ పరీక్షలపై పలువురు స్వార్థపరులు నీలి నీడులను ప్రసరింపచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై పలు ఆరోపణలు వస్తున్న పరిస్థితుల్లో ఆరోపణలను తోసిపుచ్చేందుకు అధికారులు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల వినియోగంతో మాస్ కాపీయింగ్ సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు గత ఏడాది పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లా అట్టడుగు స్థాయికి చేరింది. ప్రభుత్వ అధికారులు సైతం 10 విద్యార్థులకు పరీక్షల్లో అత్యున్నత స్థాయి కోసం ప్రత్యేక దృష్టి సారించారు. బోధన విషయంలో అధికారులు పలు సూచనలు చేస్తూ మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నారు. ఈ ఏడాది 10 పరీక్షలకు జిల్లాలోని 694 ఉన్నత పాఠశాలల నుండి దాదాపు 35,600 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గత ఏడాది ఫలితాల నేపథ్యంలో కలెక్టర్ ఈ ఏడాది పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ విద్యాశాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మజిలీ అయిన పదవ తరగతి పరీక్షల్లో ప్రతి వారిని విజేతలుగా నిలిపి జిల్లా స్థాయిని మెరుగుపరుచుకోవాలని అధికారులంతా కృషి చేస్తున్నారు. పగడ్బందీగా పటిష్టంగా నిర్వహించనున్న పరీక్షలు ధీటుగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు సైతం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తుండడం విశేషం. సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వికలాంగుల హక్కుల వేదిక కన్వీనర్ వెంకట్రావు తెలిపారు. కావలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దీక్షలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కనీస హక్కుల సాధన కోసం వికలాంగులు ఆందోళన బాట పట్టనున్నట్లు వికలాంగుల హక్కుల వేదిక నాయకులు వెంకట్రావు తెలిపారు. కావలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులను హామీలతో మోసం చేస్తున్నాయని విమర్శించారు. కావలి ఆర్టీసీ అధికారులు ఆ సంస్థకు ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టారు. రూరల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని వారు పరిశీలించారు. ఆ స్థలాన్ని లీజుకిచ్చే విషయమై వ్యాపారులతో చర్చలు జరిపారు. కావలి ఆర్టీసీ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రూరల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఆసక్తి కలిగిన వారు దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు టెండర్లు వేసుకోవచ్చని తెలియజేశారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పొదలకూరులోని సిహెచ్సిలో కొత్తగా ఏర్పాటు చేసిన రక్త పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల రక్త పరీక్షలు లేని కారణంగా జనవరి 1వ తేదీ నుంచి సిహెచ్సి
పీహెచ్సీలలో అవుట్సోర్సింగ్ ద్వారా రక్త పరీక్షలు చేస్తున్నామన్నారు. మెడాల్ అనే అవుట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా రోగులకు అవసరమైన రక్త పరీక్షలు చేసి సాయంత్రానికి ఫలితాలు అందించాల్సి ఉందన్నారు. కానీ రక్త పరీక్ష కేంద్రంలో ఫలితాలు మరుసటి రోజు ఇస్తున్నారని, దాన్ని సరిచేయాలని మెడాల్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ వారిని ఆదేశించారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకం తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్ అని, దాన్ని కాన్పోయిన మహిళలు ఇంటికి వెళ్లేందుకు వాడుకోవాలని కలెక్టర్ అన్నారు. అనంతరం కలెక్టర్ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. కలెక్టర్తో పాటు డిఎంఎన్హెచ్ఓ వరసుందరం ఉన్నారు. రక్త పరీక్షల కోసము సపరేట్గా ఒక వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు దాన్ని అవుట్సోర్సింగ్ కింద ఇవ్వడం జరిగింది. ఈ వ్యవస్థ కింద ప్రతి పిహెచ్సి సిహెచ్సి ఏరియా హాస్పిటల్లో కూడా మెడాల్ అన్న ఏజెన్సీ ద్వారా మనకు వాళ్ళు ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళు సంబంధించిన మనుషులు ఉంటారు. పిహెచ్సీల చేయాల్సిన టెస్టులు పిహెచ్సిలోనే జరుగుతాయి. అవి కాకుండా ఎక్స్ట్రా కొన్ని టెస్టులు ఏ టెస్టులు అనేది కూడా డాక్టర్కి ఇవ్వాలి. అంతవరకు మనకు అవసరం ఉంటే వీళ్ళ ద్వారా బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్ తీసుకెళ్ళి వాళ్ళ ల్యాబ్లో చేయించి సాయంకాలం లోపల ఆ రిపోర్టు అందజేస్తారు. దాన్ని బట్టి డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షను డయాగ్నోస్ చేసి మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే బాగానే ఉన్నాను మనుషులంతా. ఒకటి ఆ శాంపిల్స్ కోల్డ్ బాక్స్లో తీసుకెళ్ళాలి. రెండోది మనకు అగ్రిమెంట్ ప్రకారము సేమ్ డే సాయంకాలం లోపల రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఆత్మకూరు వెళ్ళి తీసుకొని వస్తున్నారు కాబట్టి మార్నింగ్ అవుతుంది. సో అది కూడా రెక్టిఫై చేయమని చెప్తున్నాము. రెండోది ఇంకొక ముఖ్యమైన సర్వీసు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మరియు 102 కాల్ సెంటర్. సో అది కూడా అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు కూడా ఒక అమ్మాయి ఉంది, డెలివరీ అయిన అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటికి పోవాలంటే బిడ్డ తీసుకొని ఫ్రీగా మనము ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళకు దించుతాము. 108 మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ అప్పుడు వాళ్ళని ఇంటి నుంచి హాస్పిటల్ తీసుకురావడానికి వాడతాము. ఈ హాస్పిటల్ నుంచి ఇంటిలో దించడానికి 102 వాడతాము. సో 108 ఇప్పుడు ఇంటికి డ్రాప్ చేయడానికి మనకు పెట్టుకోవట్లేదు. నెల్లూరు 21వ డివిజన్ మాగుంటలేవట్ ప్రాంతంలో కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. సిబ్బందితో కవర్ వాల్స్ వేయించి మురుగునీటిని తొలగించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చడం తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని మల్లికార్జున యాదవ్ తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు మురుగునీటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించారు. కవర్ వాల్స్ వేయించడం జరిగింది. ఈ కవర్స్ వాల్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ వాటర్ డెడ్ అండ్ వాటర్ అంతా నిల్వ చేరిపోతుంది. ఈ డెడ్ అండ్ వాటర్ నిల్వ చేరిన దానివల్ల దాంట్లో ఉండే మురికి అంతా అట్లాగే ఉంటుంది. కనీసం ఒక 20 రోజులకు ఒకసారి ఆ కవర్ వాల్స్ విప్పుతుంటే, ఇప్పుడు మీరే చూశారు ఆ వాటర్ ఎంత డస్టీగా ఉందంటే అంత డస్టీగా ఉంది. ఆ వాటర్ అంతా మురికి వాటర్ అంతా దాంట్లో ఉండే మలినాలు ఆ వాటర్లో ఉండే ఎంత పేరుకుపోయి ఉంటాయి. అదంతా ఈ విధంగా చేసిన దానివల్ల వాటర్ ప్రతి ఒక్కరికి శుభ్రంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ కళాశాలలో బీఈడీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 199 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రానికి పరీక్షా ప్రారంభ సమయానికి అరగంట ముందుగా చేరుకోవాలని అధికారులు ఆదేశించడంతో కళాశాల విద్యార్థిని విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్షలను ప్రశాంతంగా రాశారు. కృష్ణపట్నం ఓబులాపురం రైల్వే ఉన్నత పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. రాపూరు సమీపం వెలిగొండ అటవీ ప్రాంతంలో నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. 6.5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణ పనులు వెలుగొండ అటవీశాఖ ప్రాంతంలో జరుగుతున్నాయి. కృష్ణపట్నం ఓబులాపురం మధ్య ఇది నిర్మితమవుతుంది. 4 దశలుగా 330 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. పిఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ మరో 2 సంవత్సరాల్లో రైల్వే లైన్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. క్రీడలనేది విద్యలో ఒక భాగమని, క్రీడల్లో ఎంతగా రాణిస్తే చదువుల్లోనూ అంత బాగా రాణిస్తారని మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకాధికారి పెంచలరెడ్డి అన్నారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మైథిలి స్కూల్ సిల్వర్ జూబ్లీ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పెంచలరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైథిలి స్కూల్ 3 సంవత్సరాలైన సందర్భంగా సిల్వర్ జూబ్లీ స్పోర్ట్స్ మీట్ను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ టి సోమయ్య క్రీడా జ్యోతిని వెలిగించారు.
అనంతరం జరిగిన సభలో మున్సిపల్ మంత్రి ప్రత్యేక అధికారి పెంచలరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం చదువుకుంటేనే ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్తారన్నారు. ప్రతి ఒక్కరూ ఆశయం మేరకు రాణించాలంటే బాగా చదువుకోవాలని సూచించారు. మేధో సంపత్తును పెంచుకునేందుకు చెస్, పెద్ద పెద్ద క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడలనేవి విద్యలో ఒక భాగమని, వీటిలో ఎంతగా రాణిస్తే చదువుల్లోనూ అంతగా రాణిస్తారని అన్నారు. ఆటల్లో ఎలాగైతే పోటీతత్వం ఉంటుందో చదువుల్లోనూ పోటీతత్వం పెరగాలని పేర్కొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలంటే బట్టి పట్టి చదవడం మానాలని, కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి తప్పకుండా వెళ్తారని రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పుడూ చదువు మీదే ధ్యాస పెట్టకూడదని, ఆడుతూ పాడుతూ చదవాలని, అప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మైథిలి స్కూల్ వ్యవస్థాపకులు బి మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ మైథిలి, డైరెక్టర్లు రాధాకృష్ణమూర్తి, ఫణీంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.